మెట్ ప్రాంత ప్రజలకు తాగే నీరు అందించేందుకు ఏడాదిన్నరలోగా వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల అవసరం గురించి ముఖ్యమంత్రికి వివరించగానే ఆయన వెంటనే స్పందించిన తీరు అద్భుతమని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. నియోజకవర్గం ఏఎస్పేట ఆత్మకూరు రూరల్ మండలాల్లో సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని వాటర్ గ్రిడ్ మంజూరు చేసిన ముఖ్యమంత్రికి సందర్భంగా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. తొందరలోనే నేను కోరుకుంటానంటే ఈ యొక్క 12-18 నెలలోనే ఈ యొక్క ప్రాజెక్ట్ పూర్తి చేసి మీ యొక్క పంటలకి నేను నీళ్ళందిస్తానని చెప్పి సభముఖంగా కోరుకుంటున్నాను. అలాగే అంటే మేము చూస్తుంటాం వాటా జల్లని కూడా మేము చూశాను కాబట్టి మీ యొక్క కష్టాలు చూశాను కాబట్టి తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి ద్వారా మీ కష్టాలన్నీ దూరం చేస్తానని సభముఖంగా తెలుపుకుంటున్నానమ్మా. మా పిల్ల మన పిల్లలందరి భవిష్యత్తు కూడా బాగుండాలని చెప్పి మన పిల్లల భవిష్యత్తే కాకుండా అలాగే రాబోయే రోజులు కూడా భవిష్యత్తు బాగుండాలని చెప్పి కూడా తొందరలోనే మనం కూడా ఎంఎస్ఎల్ఈ పార్క్ ఇండస్ట్రియల్ పార్క్ కూడా స్థాపిస్తున్నాం. మీరే చూస్తున్నారు వర్క్ కూడా తొందరగా జరుగుతున్నాయి. ఆల్రెడీ ఒక 2 కంపెనీలు ముందుకు వచ్చి ఈరోజు దాదాపు 1,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి డిపిఆర్ కూడా సబ్మిట్ కూడా చేయడం జరిగింది. తొందరలోనే మనకి ఈ 2 కంపెనీల ద్వారా మన పిల్లలకు కానీ మన అలాగే చుట్టుపక్కల వాళ్ళ గ్రామాలన్నీ కూడా అలాగే ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. కానీ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మనకి మీ ద్వారా మాకు మమ్మల్ని గెలిపించి ఈరోజు మన శాసనసభకు పంపించారు.